హలో అండి, అందరికీ నమస్కారం. నేను గెటప్ శ్రీను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్న మా అనిల్ ఫ్రెండ్ విజయవాడలో రెస్టారెంట్కి వచ్చి తన గురించి మాట్లాడుతూ ఇస్మార్ట్ శంకర్ గురించి మాట్లాడాను. అండ్ ఎక్స్క్లూజివ్గా ఇస్మార్ట్ శంకర్ గురించి ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఆడియన్స్ అందరికీ. ఎస్పెషల్లీ మా ఒక మాస్ సినిమా వస్తే విజిల్స్ వేయాలి, అరవాలి, గట్టిగా క్లాప్స్ కొట్టాలి, ఒక పాట వస్తే దాంతోపాటు మనం డ్యాన్స్ చేయాలి అనుకున్న ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇస్మార్ట్ శంకర్తో అవన్నీ చేసేసారు, పూరి గారు అవన్నీ ఇచ్చేసారు కావాల్సినంత. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పూరి సార్కి, చార్మి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా చేస్తున్నప్పటి నుంచి పూరి సార్లో నేను ఒక కష్ చూశాను. ఎలాంటిదంటది, అసలు కొడితే మామూలు కొట్టకూడదు సినిమా అన్న టైప్లో ఉండేది. ఆయన యాటిట్యూడ్ ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది, చాలా అంటే అడిక్ట్ అయిపోతాం ఆయనకి. సో అంత మంచి వ్యక్తి సార్. అండ్ అలాగే చార్మి గారు చాలా చాలా కష్టపడ్డారు, లొకేషన్లో ప్రతిదీ ఆవిడ చూసుకోవడం బాగా కష్టపడ్డారు. అండ్ ఒక ఆటం బామ్ గురించి మాట్లాడాలి. ఆటం బామ్ ఏంటంటే రామ్ గారు, ఒక ఎనర్జెటిక్ స్టార్ అని పేరు ఎందుకు వచ్చింది అనేది ఆయన లైవ్లో దగ్గరుండి చూసినప్పుడు అనిపించింది నాకు. పెద్ద పెద్ద టేక్స్ డ్యాన్స్లో కానీ, డైలాగ్ సంబంధించిన షార్ట్ కానీ, ఎనీథింగ్, దిమాగ్ ఖరాబే సాంగ్స్ కూడా ఒక సింగిల్ షార్ట్ ఒకటి ఉంటుంది బీజిఎం, అది చేసి లాస్ట్లో ఇలా అనాలన్నమాట. అది చిన్నది రాలేదని చెప్పి మళ్ళీ రీటేక్ అలా చేశారు. ఎందుకంటే ఫోర్స్ రావాలని చెప్పి, ఆ ఫోర్స్ ఎందుకు రావట్లేదు అంటే ఆయనకి ఆల్రెడీ వేలికి ఇంజురీ అయిందనమాట. అది ఇవ్వకపోయినా ఆయన అంత బాగా కష్టపడ్డారు. ప్రతి షాట్లో, ప్రతి ఒక్క చిన్న షాట్లో అంత ఎనర్జీ కనిపించింది కాబట్టి సినిమా ఆ లెవెల్లో ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అండ్ పూరి సార్ని పూర్ని ఇంకా కలవలేకపోయాను. సారు సక్సెస్ మీటింగ్లో బిజీగా ఉన్నారు, నాకు రెండు మూడు రోజులు షూటింగ్ ఉండడం వల్ల మిస్ అయిపోయాను. సార్కి మీ అందరి తరఫున సారీ చెప్పుకుంటున్నాను. పూరి సార్ సారీ, ఐఎమ్ రియలీ సారీ సార్. నేను రావడం హైదరాబాద్ రావడం ఫస్ట్ మీ దగ్గరికి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.